విశ్వదిశ్య ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. భారతదేశంలో మోడీ అనగానే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ దేశవ్యాప్తంగా ఒక మాయాజాలంగా మారిపోయింది. మరి ఈ పార్టీ గత 38 సంవత్సరాల నుంచి జనంతో ఉండి ప్రజల యొక్క సేవలు నిరంతరం అడుగుపెడుతూనే ఉంది. మరి మన నిజామాబాద్లో ఈ బీజేపీ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ 39వ సంవత్సరంలోకి ప్రవేశిస్తూ ఉండగా ఎలాంటి సందర్భాలు, ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుందాం. అలాగే భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఎలా ప్రవర్తిస్తోంది, మరి భారతదేశంలో ఎలాంటి పథకాలతో వస్తున్నారనే అంశంపై ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు మన నిజామాబాద్ యొక్క బాయిసాబ్ యెండల లక్ష్మి నారాయణ గారు. బాయిసాబ్ అని చెప్తే మన ప్రజలకు అందరికీ తెలుస్తుంది కాబట్టి ముందుగా మన బాయిసాబ్ని మన విషయాన్ని స్టూడియోకి వెల్కమ్ పెడుకుందాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఈరోజు బీజేపీ 38వ సంవత్సరాలు పూర్తి చేస్తూ 39వ సంవత్సరం యొక్క లోకి ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా జరుపుకుంటోంది, మరి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లా వ్యాప్తంగా, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోండి. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని విడమర్చి చెప్తూ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలకు మరొకసారి ఆ సిద్ధాంతం మేము మూలాలను పునశ్చరణ చేసుకుంటూ, అదే రకంగా కేంద్రం ప్రభుత్వంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారనేటువంటి వివరాలను కూడా మరి చర్చించడం జరుగుతుంది. వాటిని సమర్థవంతంగా అమలు విషయంలో పునరంకితం అవుతూ నిర్ణయం మరొకసారి ఆ యొక్క దృఢ చిత్తాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా అనేక పోలింగ్ బూతుల్లో ఇవాళ ఈ యొక్క పతాక ఆవిష్కరణ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మ మానవతావాదం గురించి, అంటే ఏకాత్మ మానవతావాదం అంటే వ్యక్తి మరియు కుటుంబం, మరి ఈ కుటుంబాల సముదాయం ఏదైతే ఉన్నదో సమాజం, ఈ సమాజం యావత్ సమాజమో ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ సమాజం ఇదంతా కూడా, అంతేకాకుండా ఈ భూగోళం మీద ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలందరూ కూడా మరి సుఖంగా సౌఖ్యంగా ఉండాలా, అరమరికలు లేకుండా ఉండాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అంటే సర్వ మానవాళికి సంబంధించినటువంటి సౌఖ్యం కోరుకునేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అదే రకంగా మరి ఏదైతే ప్రకృతి ఏదైతే ప్రకృతి ఇచ్చినటువంటి ఈ ప్రసాదించినటువంటి జీవాల అన్ని జీవాలకు సంబంధించినటువంటి సౌఖ్యం కోరుకుంటూ మరి ప్రకృతి పరిరక్షణ కోసం అంకితం కావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఏకాత్మ మానవతావాదం ఏదైతే ఉన్నదో అది ప్రకటిస్తూ ఉంది, అది తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా పంచనిష్టలు అంటే భారతీయ జనతా పార్టీ నియమాలు ఏవైతే ఉన్నాయో, ఒక కార్యకర్త పాటించేటువంటి నియమాలు, అది సిద్ధాంతంలో మరొక అంశం ఏదైతే ఉందో, జాతీయత, జాతీయ సమగ్రత ఒకటి, రెండవ అంటే జాతీయ ఈ దేశ సమగ్రత కోసం కృషి చేయడం అనేటువంటి దృఢ చిత్తం అది. అదే రకంగా మరి ఏదైతే ఇవాళ గాంధేయ సోషలిజం అంటే ఆర్థిక అసమానతలు లేనటువంటి ఆర్థికమైన శోషణ రహిత సమరస సమాజం కోసం అంకితం కావడం అనేటువంటి ఆ రకమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం అనేటువంటి లక్ష్యంగా, మరొకటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీలో ఒక నియమం ఉంది, ఆ రకంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి రీతిలోనే పార్టీలో ఎన్నికల ప్రక్రియ సంస్థాగతంగా కూడా జరుపుకునేటువంటి ఆనవాయితీ భారతీయ జనతా పార్టీ. ఒకవైపు ఈ దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం, మరొక వైపు అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్గత సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ మరి ఏ రకంగా అయితే ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నికల్లో పాల్గొని ఆ సంపూర్ణమైన విశ్వాసం ప్రజాస్వామ్యం మీద. అదే రకంగా సర్వధర్మ సమభావన అనేటువంటి, అంటే ఏ ధర్మాన్ని కూడా ఒక ధర్మాన్ని తలకెత్తుకోవడమో ఇంకో ధర్మాన్ని తగ్గించడం అనేటివి కాకుండా అన్ని ధర్మాల పట్ల సమభావన అనేటువంటిది అపీజ్మెంట్ పాలిటిక్స్కు భిన్నంగా ఈ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుంది. అదే రకంగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు
భారతీయ జనతా పార్టీ నడుపుతుంది. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఒక్క ఓటు పార్లమెంట్లో ఒక్క ఓటు తక్కబడితే మరి ఆ ఒక్క ఓటుకు ఇవాళ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేర్చుకోవడానికి అనేక రకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యావత్ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒక్క ఓటు తక్కువపడితే కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో నిలిచి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి మరి పరిపాలన చేయడం జరిగింది. ఆ రకమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఆ విలువలతో కూడినటువంటి రాజకీయాలకు మరి అద్దం పడతారు. సో మరి భారతీయ జనతా పార్టీ యొక్క పునాదిని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? భారతీయ జనతా పార్టీ ఏదైతే అంటే భారతీయ జనతా పార్టీ 1980లో ఏప్రిల్ 6వ తేదీ అంటే ఇవాళ రోజున ఏర్పడ్డది. 38 సంవత్సరాలు పూర్తయి, 39 సంవత్సరాలు ఇవాళ అడుగు పెడుతున్నటువంటిది సందర్భం. భారతీయ జనతా పార్టీ కంటే ముందు భారతీయ జనసంఘం 1951 అక్టోబర్ 21వ తేదీన మరి భారతీయ జనసంఘం ఏర్పడ్డది. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు ప్రొఫెసర్గా కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్గా వారు పనిచేయడం జరిగింది. అదే రకంగా ఎన్నికల్లేనటువంటి జాతీయ ప్రభుత్వం ఏదైతే స్వాతంత్రానంతరం ఏర్పడినటువంటి జాతీయ ప్రభుత్వంలో వారు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కానీ ఏదైతే వారు దానికంటే ముందు కూడా బెంగాల్ పూర్తిగా కూడా ఏదైతే తూర్పు పాకిస్తాన్లో ఆ రోజు తూర్పు పాకిస్తాన్లో అప్పగించేటువంటి ప్రయత్నాన్ని వారు అడ్డుకోవడం జరిగింది. దానివల్ల వారు అడ్డుకునేటువంటి పోరాటం ఉద్యమం వల్ల ఇవాళ బెంగాల్ మరి ఒక భాగం భారతదేశంలో ఉన్నది, మరొక భాగం ఆ రోజు తూర్పు పాకిస్తాన్ ఇవాళ బంగ్లాదేశే ఏర్పడింది. అదేదైతే ఆ రకమైనటువంటి జాతీయవాదాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి వ్యక్తి వారు. వారు ఏదైతే మరి వారి అధ్యక్షతన భారతీయ జనసంఘం ఆ రోజు ఏర్పడ్డది. మరి వారు 1953లో ఏదైతే నెహ్రూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లాతో ఏర్పరచుకున్నటువంటి కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి ఏక దేశమే దో ప్రధాన్ దో నిశాన్ దో విధాన్ అంటే ఇద్దరు ప్రధానులు రెండు రాజ్యాంగాలు ఈ దేశంలో, అదే రకంగా రెండు జెండాలు అనేటువంటిది ఏదైతే దానికి అంగీకారం తెలిపినో నెహ్రూ సంతకాలు పెట్టినో దాన్ని వ్యతిరేకించి మరి వారు కాశ్మీర్కు బయలుదేరడం జరిగింది. కాశ్మీర్కు బయలుదేరి దాన్ని వ్యతిరేకిస్తూ ఏక దేశమే దో ప్రధాన్ దో నిశాన్ దో విధాన్ నహి చలేగా అని వారు వెళ్ళడం జరిగింది. అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం మరి ఏదైతే వీసా తీసుకొని పోవాల్సినటువంటి దుస్థితి ఆ రోజు ఈ యొక్క నిర్ణయం వల్ల నెహ్రూ సంతకం చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల ఆ వీసా నిబంధనను ఉల్లంఘించి వారు వెళ్ళడం జరిగింది. కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మరి వారికి కుట్రపూరితంగా వారి ప్రాణాలు పోవడానికి కుట్ర పన్నింది. ఆ రకమైనటువంటి అమర ప్రాణాన్ని ఈ దేశం కోసం దేశ సమగ్రత కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్వర్గీయ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బలిపెట్టడం జరిగింది. వారి బలిదానం ఏదైతే ఉన్నదో ఈ సిద్ధాంతానికి మరింత ఈ యొక్క భారతీయ జనతా ఆ రోజు జనసంఘానికి మరింత స్ఫూర్తినిచ్చింది. దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క వీసా నిబంధనలు కాశ్మీర్కి ఆ రోజు దీని తర్వాత రద్దు చేయడం జరిగింది. సార్, అలాగే భారతీయ జనతా పార్టీ అంటేనే చాలా అద్భుతమైనటువంటి పథకాలతో ముందుకొచ్చినటువంటి ఒక పార్టీ. మరి వివిధ పథకాల గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? ముందుగా ఈ ప్రస్థానంలో భాగంగా ఒకసారి మొదట శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అధ్యక్షతన, మా తర్వాత ప్రేమ్చంద్ డోగ్రా గారు అధ్యక్షతన, అదే రకంగా ఆ తర్వాత ఆచార్య ఘోష్ గారు, ఆ తర్వాత ఆచార్య రఘువీర్ గారు, ఆ తర్వాత మరి బచ్చరాజు వ్యాస్ గారు, ఆ తర్వాత మరి బాలరాజు మధుక్ గారు, ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు 1969 ఆ ప్రాంతంలో, ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ గారు ఈ భారతీయ జనసంఘానికి అధ్యక్షత వహించారు. ఎమర్జెన్సీ అప్పుడు ఈ ఎమర్జెన్సీని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో మరి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు సంఘటితంగా ఆ రోజు పోరాటం చేసినాయి. పోరాటం తర్వాత ఏదైతే మరి ఈ కాంగ్రెస్ని ఎదుర్కోవడం కోసం అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి ఒక జనతా పార్టీ అన్ని విలీనమై జనతా పార్టీ ఏర్పడ్డది. ఆ తర్వాత 1977లో భారతీయ జనసంఘం మరి భారతీయ జనతా పార్టీలో భాగమైంది. 1980లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ఏప్రిల్ 6వ తేదీ 1980లో అటల్జీ ప్రధానమంత్రిగా అటల్జీ ఫౌండర్ అధ్యక్షుడిగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా అక్కడ బొంబాయిలో మహా అధినివేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ రోజు పిలుపునిచ్చారు ఏదైతే ఇవాళ అంధేరా చెట్టేగా
సూరజ్ నిక్లేగా కమల్ ఖిలేగా అని ఆ రోజు నినాదం ఇచ్చారు. ఇవాళ ఆ రోజు వారి నినాదం ఏదైతే ఉన్నదో 1984 రెండు సీట్లే పార్లమెంట్ సీట్లు, ఒకటి దక్షిణం నుంచి హన్మకొండ మన రాష్ట్రం నుంచి ఆ రోజు జంగారెడ్డి గారు, మరొకటి గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి జస్వంత్ సింగ్ గారు. రెండు స్థానాలతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రస్థానం మొదలైంది. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ హత్యానంతరం రాజకీయాల్లో మరి జరిగినట్టు సానుభూతి వెలుగు ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ మొదటగా రెండు స్థానాలే ఉండే. ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ 282 స్థానాలు గెలుచుకొని మరి ఇవాళ దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ పార్టీతో మెజార్టీతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మీరు అడిగినటువంటి ఏదైతే ఉన్నదో అటల్జీ 13 రోజుల పాటు 96లో 13 రోజుల పాటు 98లో 13 నెలల పాటు మరి 99 తర్వాత 4.5 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. ఆ పరిపాలన ఆరోపణలు లేనటువంటి ప్రభుత్వాన్ని, కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు అటల్జీ అందించడం జరిగింది. దాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 తర్వాత ఇప్పటి వరకు ఆరోపణలు లేనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉంది. అదే రకంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అటల్జీ ఆ రోజు ఇక్కడికి పనికి ఆహారం కింద బియ్యం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో జన్మభూమి కార్యక్రమం కింద ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇస్తే, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని ఇస్తే, మౌలిక సదుపాయాలు గ్రామాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి సిమెంట్ రోడ్లు కానీ ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం ఆ రోజు వెచ్చించడం జరిగింది. మరి అదే రకంగా కిసాన్ క్రెడిట్ కార్డు కానీ, అదే రకంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలు నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంత్యో పేదలకు అట్టడుగు ఉన్నటువంటి పేదలకు అంత్యోదయ అన్న యోజన అనేటువంటిది కానీ, మరి అదే రకంగా ఏదైతే అన్నపూర్ణ పథకం కానీ అటల్జీ ఆ రోజు అందించడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి పేరు మీద దేశంలో ఉన్నటువంటి 4 మూలలను కూడా, దేశంలో ఉన్నట్టు అన్ని భాగాలను కూడా కలుపుతూ స్వర్ణ చతుర్భుజి గోల్డెన్ క్వాడ్రాంగిల్ పేరుతోని జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. ఆ జాతీయ రహదారుల మనం ఇవాళ చూస్తున్నాం హైదరాబాద్కి వెళ్తా ఉంటే మరి ఇంతకుముందు 7 గంటలు 6 గంటలు ప్రయాణం ఉంటుండే, ఇప్పుడు 2 గంటల్లో చేరుకునేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, ఆ రోజు అటల్జీ యొక్క కన్న కళలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజు అమలుపరిచినటువంటి నిర్మాణం చేసినటువంటి గోల్డెన్ క్వాడ్రాంగిల్ ఏదైతే ఉన్నదో అది మరి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఆ రకమైనటువంటి రోడ్ల నిర్మాణాన్ని, గతంలో యూపీఏ ప్రభుత్వం రోజుకు 3 కిలోమీటర్ల నిర్మాణం చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 కిలోమీటర్లు పర్ డే చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి ఇంకో సంవత్సరం తర్వాత 40 కిలోమీటర్లు ఒక రోజుకు 40 కిలోమీటర్ల యావరేజ్ను నిర్మాణం చేసేటువంటి లక్ష్యంతో కొనసాగుతూ ఉన్నది. మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ బ్యాంకులో అకౌంట్ కూడా లేనటువంటి 29 కోట్ల మందికి ఇవాళ అకౌంటు సౌకర్యాన్ని, అంటే ఎవరు ష్యూరిటీ అవసరం లేదు, లేకపోతే అకౌంట్లో డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఆ రకంగా జన వారికి అకౌంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇవాళ గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటి ఫ్రీగా ఉచితంగా ఇస్తూ, మరి దాంట్లో ఏదైతే 50% గవర్నమెంట్ బేర్ చేసుకుంటుంది, 50% విడతలుగా మరి ఛార్జెస్ తీసుకునేటువంటి విధిగా అందరికీ 5 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చేదాని కోసం ఇచ్చేసింది. దాంట్లో 3 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇవాళ రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి బియ్యంలో మరి 29 రూపాయలు 64 పైసలు కేంద్రమే భరిస్తుంది. 6 కిలోలు ఇస్తే 5 కిలోలకు సంబంధించి మరి ఈ రాష్ట్రానికి 2 రూపాయలకు మాత్రమే ఇస్తే కేంద్రం మాత్రం 31 రూపాయలు ఆ రకంగా కొని, మరి అదే రకంగా హాస్టల్కి ఇస్తున్నటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో 5.5కు మాత్రమే ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తుంది. అదే రకంగా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉన్నదో, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదే రకంగా ఇవాళ ఏదైతే ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ స్ట్రెంగ్తెన్ చేసేదానికోసం మరి కేంద్ర అంగన్వాడీలకు సంబంధించినటువంటి రూమ్ రెంట్ కానీ, లేకపోతే అక్కడ ఇచ్చేటువంటి పిల్లలకు కానీ బాలింత మహిళలకు కానీ పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఆహారం కానీ, పాలు కానీ, గుడ్లు కానీ, మరి ఇతరత్ర పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందించడం కేంద్రం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నది. దాంట్లో ఆరోగ్యానికి సంబంధించి జాతీయ ఆరోగ్య మిషన్ కింద మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి కానీ, ఆ ఏరియా హాస్పిటల్స్కి కానీ కేంద్రం ఆ రకంగా అటెన్షన్ చేస్తూ ఉన్నది, ఆ రకంగా నిధులు కేటాయిస్తూ ఉన్నది. అంతేకాదు ఇవాళ ఏదైతే గుండెకి సంబంధించి
స్టంట్ ఏదైతే ఆపరేషన్ తర్వాత వేస్తారు గుండె వ్యాధుల సందర్భంగా, గుండె పోటు వచ్చినటువంటి సందర్భంగా స్టంట్ ఏదైతే ఉంటుందో అంతకుముందు 100,000 రూపాయలు 120,000 150,000 ఎట్లా పడితే అట్లా ఛార్జ్ చేసేది. దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అంటే 7,000కు నార్మల్ క్వాలిటీ, మరి దాంట్లో అత్యంత నాణ్యమైనటువంటి క్వాలిటీని 30,000కు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే కేంద్రం చేసింది. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మరి పనికి ఆహార ఉపాధి హామీ పథకం కింద ఏదైతే ఉన్నదో అనేకమైనటువంటి మార్పులు చేసి అనేక గ్రామాల్లో గోదాములు నిర్మాణం చేసుకోవడం విషయంలో కానీ, ఇవాళ శ్మశాన వాటికల నిర్మాణం విషయంలోనే కానీ, సిమెంట్ రోడ్ల నిర్మాణం విషయంలోనే కానీ, డ్రైనేజీల నిర్మాణం విషయంలోనే కానీ కేంద్రం ఆ రకంగా కృషి చేస్తూ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైతే గ్రామాలను స్వయం సమృద్ధి కలిగించడం కోసం, మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ, దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా గత ఆర్థిక సంవత్సరంలో 382 రూపాయలు పర్ క్యాపిటా, అంటే ఒక గ్రామంలో ఉదాహరణకు 1,000 మంది జనాభా ఉన్నారనుకోండి, 1,000 మంది జనాభా ఉంటే 382,000 రూపాయలు వచ్చింది. 5,000 మంది జనాభా ఉన్నారనుకోండి, ×5 ఆ రకంగా నిధులు, మరి 382,000 రూపాయలు అంటే దాదాపు మళ్ళీ 5,000 ఉన్నటువంటి దానికి దాదాపు 5,420 అంటే 19,00,000 రూపాయలు ఆ గ్రామానికి అందిస్తున్నటువంటి ఘనత. ఈసారి 414 రూపాయలు ప్రతి గ్రామానికి కూడా నిధులు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 414 రూపాయలు పర్ హెడ్ అంటే ఇవాళ యావరేజ్ గత సంవత్సరం ఈ సంవత్సరం ఏదైతే ఉన్నదో దాదాపు 400 చొప్పున పర్ క్యాపిటా, అంటే 10,000 జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఆ రకంగా 40,00,000 రూపాయలు అందేటువంటి పరిస్థితి కల్పించినటువంటిది. అంతేకాకుండా అర్బన్ ఏరియాస్కు అమృత్ మిషన్ కింద కానీ, స్మార్ట్ సిటీస్ కింద కానీ, అనేక రకాల స్కీమ్ల కింద మరి ఇచ్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిధులు 50 కోట్లు 25 కోట్ల నుంచి మరి స్మార్ట్ సిటీస్కు 500 కోట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనేక స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మొన్నటి వరకు 75% కేంద్రము, 25% రాష్ట్రము, మరి ఇప్పుడు 60%, 40% కింద ప్రతి ఇంటికి వ్యక్తిగత టాయిలెట్ ఉండాలనేటువంటి, ప్రతి కుటుంబానికి టాయిలెట్ ఉండాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు 2019 వరకు ఇది పూర్తి చేయాలనేటువంటి టైం కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నది, ఈ లోపల పూర్తి చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉన్నది. అంతేకాదు 2022 వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబ ఇల్లు లేనటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఇల్లు అందించాలనేటువంటిది, ఇల్లును మరి అందించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నది. 2022 వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ రకంగా మరి నిధులు అందిస్తూ ఉన్నది. ఆ రకంగా ఇవాళ ఎవరైనా 3,00,000 లోపు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రుణం తీసుకుంటే 8.5 బ్యాంకులు కనుక ఛార్జ్ చేస్తే 6.5 ఇంట్రెస్ట్ను సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేసుకుంటారు. అంటే 2,62,000 రూపాయలు ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఖాతాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తుంది. అంటే ఉదాహరణకు 6,00,000 తీసుకున్నారనుకోండి, ఒక 6,00,000 లోన్ తీసుకుంటే ఆ లోనుకు సంబంధించినటువంటి దాంట్లో 6,00,000 20 సంవత్సరాల్లో ఆ వ్యక్తి ఆ కుటుంబం కట్టాల్సింది 482 రూపాయలు 100,000 చొప్పున ఒక నెల కట్టాల్సినటువంటిది ఉంటుంది. అంటే 2% ఇంట్రెస్ట్కే వాళ్లకు ఈ యొక్క లోన్ దొరుకుతున్నది. 2% ఇంట్రెస్ట్ అంటే దాదాపు అది 20 పైసలు మాత్రమే పడుతుంది. అంటే 20 పైసలు వడ్డీ అనేటువంటిది అసలు అది వడ్డీ లేనటువంటి దాని కిందనే మనం లెక్కేసుకోవచ్చు. ఆ రకంగా చేస్తుంది అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మరి కేంద్రం ఇప్పటికే 272,000 ఇళ్లకు ఈ రాష్ట్రంలో నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇచ్చింది. మొదటి విడత డబ్బులు ఇచ్చింది, రెండో విడత డబ్బులు మరి ఇది పూర్తి చేసి కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకోవాల్సింది ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో ఏదైతే శ్రద్ధ కనపరచాలనో ఆ శ్రద్ధ కనపరచడం లేదు. ఏదైతే ఐవాష్ కార్యక్రమాల మీద ఉన్నటువంటి దృష్టి, ప్రజలకు సంబంధించినటువంటి కూడు గుడ్డ నీడ అనేటువంటి ప్రధానమైనటువంటి అవసరాల మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ కనపరచకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఉంది. తప్పనిసరిగా మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు మరి ఇప్పుడు ఏదైతే ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి పెద్ద కార్యక్రమం ఏంటంటే చాలా స్పష్టంగా ఈ దేశంలో 10 కోట్ల కుటుంబాలకు
అంటే దాదాపు 50 కోట్ల మంది కవర్ అయ్యేటువంటి విధంగా ఆర్థికంగా కొంత వెనుకబాటు ఉన్నటువంటి 50 కోట్ల మంది ప్రజానీకానికి ఆరోగ్యపరమైనటువంటి బీమాను అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపు ఏ ఆ కుటుంబంలో ఎవరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా 5 లక్షల వరకు ఈ బీమా ద్వారా డబ్బు అందించదందుకోసం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి కార్యక్రమం. ఈ రకంగా ప్రభుత్వం అనేక రకాలుగా ముందుకు పోతా ఉన్నది. మరి ఏదైతే 96,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు ఈ దేశంలో ఉంటే ఇవాళకి 176,000 కిలోమీటర్లకు అది పెరిగింది. మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో మరింత ఈ అంశంలో ముందుకు పోతా ఉన్నాయి. ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో రైలు మార్గం నిర్మాణం పనులు నత్తనడక నడుస్తూ ఉంటే కేంద్రం ఆ యొక్క నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ఇవాళ రైలును అందించింది. అదే రకంగా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైలు మార్గం ఏదైతే పోవాలనో ఆ రైలు మార్గం విషయంలో కేంద్రం తన సంసిద్ధతను తెలిపింది, శాంక్షన్ చేసింది. రాష్ట్రము కేంద్రము 50-50గా ఇది ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. ఈ రాష్ట్రం తన వంతు వాటాను కల్పకపోవడం వల్ల మరి ఇవాళ అది ఆ పని ఇంకా నిర్మాణ పని మొదలు కాలేదు. రాష్ట్రం కనుక ముందుకొస్తే ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కావచ్చు. ఆ రైలు నిర్మాణం అనే రైలు గేజు ఆర్మూర్ టు ఆదిలాబాద్ అనేటువంటిది రైలుకు సంబంధించినటువంటి మార్గం పూర్తి చేసేదానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి ఆ రకమైనటువంటి సంసిద్ధతను శాంక్షన్ అనేటువంటి చేయడం కూడా జరిగింది. అలాగే మోదీ సర్కార్ అంటే కరప్షన్, మీ ప్రణాళికల్లో మొట్టమొదటి లేదా ప్రాముఖ్యతను మీరు ఎక్కువ మటుకు ఫోకస్ చేసేది కరప్షన్. మరి కరప్షన్ ఎంతవరకు ప్రస్తుతం మన భారతదేశంలో తగ్గిందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ దేశ ప్రధానమంత్రి ఈ రకమైనటువంటి దృఢ చిత్తంతో ఉన్నారు. దీనికోసం కరప్షన్ను తగ్గించడం కోసం ఉద్యోగ నియామకాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూలు అనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల్లో ఇంటర్వ్యూలు లేవు, రాష్ట్రాలకు కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబించాలని సలహా ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు ఆ రకమైనటువంటి దానికి స్పందించినాయి, కొన్ని రాష్ట్రాలు స్పందించలేదు. ఇంటర్వ్యూ పేరు మీద అక్కడ ఇన్ఫ్లుయెన్సు ఉత్తరం కానీ దక్షిణ కానీ అనేటువంటిది లేకుండా ఉండకూడదు అనేటువంటిది, ఆ దానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద ఆ రకంగా కరప్షన్ ఫ్రీ ఇన్ సెలక్షన్ ఆఫ్ ఎంప్లాయీ అనేటువంటి దాని మీద నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా జిఎస్టీ ఏదైతే ఉన్నదో గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్కి సంబంధించినటువంటి విషయంలో ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మరి పర్మిట్లు ఏవైతే ఉన్నాయో పర్మిట్లు చూపించాలా లేకపోతే సాధించాలా ఈ రకమైనటువంటి ఆస్కారం ఏదైతే ఉన్నదో అట్లా లేకుండా ఇవాళ జిఎస్టీ ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా తను తీసుకుపోతున్నటువంటి సరుకుకు సంబంధించి ప్రొడక్షన్ దగ్గరనే గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని నమోదు చేసుకొని ఆన్లైన్లో అది పేమెంట్ చేసి తీసుకొని పోవడానికి దాన్ని ఎక్కడ కూడా ఎవరు అడ్డగించడానికి అవకాశం లేదు. ఎక్కడైనా వారు దానికి సంబంధించినటువంటిది ఆన్లైన్లో కూడా చూపిస్తే ఫ్రీ అయిపోతుంది. ఆ రకంగా మరి అదే కాకుండా ఇవాళ అవినీతికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఇవాళ అనేక మంది ఇవాళ జైలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బ్యాంకులను మోసగించి బయటకు పోయినటువంటి వాళ్ళని తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ రకంగా ఇప్పటి వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పారదర్శకంగా మరి పరిపాలన జరిపిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి బొగ్గు కుంభకోణం విషయంలో మరి ఆ వాటికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆ బొగ్గు మళ్ళీ తిరిగి వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు అత్యంత కొన్ని 100,000 కోట్ల ధనాన్ని మరి మళ్ళా సమకూర్చుకోవడం జరుగుతూ ఉన్నది. కోల్పోయినటువంటి ధనాన్ని రాబట్టేటువంటి దిశలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నల్లధనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కోట్లు ఏదైతే ఉందో మరి స్విట్జర్లాండ్ గవర్నమెంట్ నుంచి అవసరమైన సహకారం కోసం ప్రత్యక్షంగా ప్రధానమంత్రి గారే ఆ దేశానికి వెళ్ళారు, మరి వారి సహకారాన్ని అర్థించారు, దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉంది. న్యాయపరమైనటువంటి అంశాలను అధిగమించి మరి వాళ్లకు నల్లధనానికి సంబంధించిన వాళ్ళ చిట్టాను బయటకు తీసి ముందుకెళ్తుంది. సార్, అలాగే మరొక అద్భుతమైనటువంటి విషయం మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియాని, డిజిటలైజేషన్కి టెక్నాలజీని వాడకాన్ని లేదా దానికి ప్రాముఖ్యత గురించి బహుశా ఇప్పుడు గ్రామ స్థాయి వరకు కూడా ప్రతీది కంప్యూటరైజ్డ్ అయింది. మరి ఈ ఒక అంశం లేదా ఈ ఒక పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇంతకుముందు సపోజ్ మన దేశం సైన్యానికి అవసరమైనటువంటి ఆయుధాలు అనేటువంటి మరి అవసరమైనటువంటి విమానాలు అనేటువంటివి కానీ యుద్ధ విమానాలు అనేవి కానీ మనం బయట నుంచి కొనుగోలు చేసేది. మరి మనం ఇప్పుడు ఇవాళకి కూడా సాంకేతికత మీ విషయంలో కొంత వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మనం కొంటున్నప్పుడు అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో
కొన్ని వేల కోట్లకు 50,000 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో మరి ఆ రకంగా అనేక వేల కోట్లకు సంబంధించిన ఇతరత్ర ఓడలకు సంబంధించి 50,000 కోట్లది, ఆ రకంగా విమానాలకు సంబంధించి మరిన్ని వేల కోట్లది. ఈ రకంగా వారు మనకు అందించేటువంటి ఓడలు కానీ యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మన దేశంలో మనం మన దగ్గర తయారు చేయడానికి కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించేటువంటిది కానీ మీరు మా దేశంలోకి రండి, మా దగ్గర మీరు పెట్టుబడులు పెట్టండి, మేము మీ దగ్గర కొంటాం, మేము మీరు సంయుక్తంగా వాటిని నిర్మిద్దాం, మా అవసరానికి మేము కొనుగోలు చేస్తాం, మరి తర్వాత మిగతా వాటిని ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేద్దాం అనేటువంటిది మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో భాగంగా మరి అదే రకంగా వేల కోట్ల రూపాయలను ఈ దేశంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, దానికి అవసరమైనటువంటి 24 గంటల విద్యుత్తును అందించడం కోసం ఇప్పటికే 19 రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అందుతా ఉన్నది. 2019 వరకు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కూడా 24 గంటల విద్యుత్తు మరి దేశంలో ప్రతి మూల కూడా అందుతుంది. అదే రకంగా ఆ రకమైనటువంటి దిశలో మేక్ ఇన్ ఇండియాకు ప్రభుత్వం ఇచ్చేస్తా ఉన్నది. డిజిటలైజేషన్ ఏదైతే ఉన్నదో దేశంలో ఉన్నటువంటి మరి 250,000 గ్రామాలకు కూడా 70,000 కోట్లతోని కేంద్రం ఇవాళ వేగవంతమైనటువంటి నాణ్యవంతమైనటువంటి ఫైబర్ నెట్ సర్వీస్ను అందిస్తూ ఉన్నది. 2019 వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఈ ఫైబర్ నెట్ సర్వీస్ అనేటువంటి అందుతుంది. గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీలో మరి అక్కడ నుంచి అవసరమైనటువంటి అప్లికేషన్స్, రెవెన్యూ కార్యాలయం చేయాల్సిన, లేకపోతే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ చేయాల్సిన, లేకపోతే బిల్లులు పేమెంట్ చేయాల్సిన ఆ గ్రామ పంచాయతీ నుంచే మరి ఆ యొక్క భారత పౌరుడు మరి తన సేవలు ఆ సేవను వినియోగించేటువంటి ఆ యొక్క అవసరాలను తీర్చుకునేటువంటి అవకాశం డిజిటల్ ఇండియా ద్వారా కలుగుతుంది. ఆ రకంగా డిజిటలైజేషన్ దిశలో ఇవాళ ఏదైతే అమౌంట్ నగదు అనేటువంటిది ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించి అవసరమైన పెద్ద ఎత్తున ఈ యొక్క ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏదైతే డిమానిటైజేషన్ వల్ల కొంత డిమానిటైజేషన్ ఏదైతే ఉన్నదో దాని తర్వాత దాదాపు 15,45,000 కోట్ల రూపాయలకు సంబంధించి మరి నగదు ప్రభుత్వం దగ్గర జమ అయితే దానికి సంబంధించిన అంతే మొత్తాన్ని కూడా ఇప్పటివరకు ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఏదైతే ఉన్నదో 2,000 నోట్లకు సంబంధించినటువంటి మళ్ళీ అక్కడక్కడ స్టక్ కావడం కానీ ప్రైవేట్ వ్యక్తుల వద్ద జామ్ కావడం కానీ వల్ల ఈ కరెన్సీకి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. వాస్తవంగా దాన్ని అంగీకరించాల్సిందే, దాన్ని అధిగమించేందుకోసం ప్రభుత్వం కృషి చేస్తాం. సార్, అలాగే మోదీ సర్కార్ ఒక సక్సెస్ఫుల్ అంటే ఇది గాంధీజీ గారి ఒక స్వప్నం ఉండే లేదా తన యొక్క ఆశ మన భారతదేశాన్ని స్వచ్ఛంగా అంటే నీట్గా వచ్చడం, క్లీన్గా, నీట్ అండ్ గ్రీన్, క్లీన్ అండ్ గ్రీన్ మరియు స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ఏం చెప్తున్నారు. మనం దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా దాని యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మన ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లానే చూస్తే దానికి ఒక పెద్ద ఒక మంచి రాష్ట్రంలోనే ఒక మంచి ఉదాహరణ. మరి ఆ స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అభియాన్ ఏదైతే ఒక ఉద్యమంగా తీసుకోవాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. సొంతంగా వారు ఏదైతే ఊడ్చేటువంటి దానికి స్వీకారం చుట్టారు. అంటే ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ రకమైనటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రక్రియలో భాగస్వామ్యమైనప్పుడు ఈ దేశ ప్రజలు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ఆ లైన్లో నడవాలనేటువంటి దానికి అది ఒక మెసేజ్, ఒక సందేశం. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మన ప్రధానమంత్రి గారు మన దేశ ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటిది ఇదొకటైతే, దీంట్లో స్వచ్ఛ భారత్తో భాగంగా అన్ని పాఠశాలలు కూడా దేశంలో 250,000 పాఠశాలలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి వాటిలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం వల్ల మరి 7వ తరగతి 5వ తరగతి నుంచి ఆ పై తరగతులకు సంబంధించినటువంటి బాలికలు మరి విద్యను మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి సౌకర్య లోటును తీర్చేటువంటి విషయంలో ఒక సంవత్సరానికి గడువు తీసుకొని 250,000 ఈ దేశంలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటికి కూడా ఆ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ కింద ఇప్పటికీ దేశంలో ఏదైతే దాదాపు 45 నుంచి 50% మంది అవసరమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి
ఆ సౌకర్య కల్పన కోసం 2019 వరకు ఈ యొక్క ప్రతి ఇంటికి వ్యక్తిగతమైనటువంటి మరుగుదొడ్డి దాన్ని వినియోగించే దానికోసం ప్రజలను అవేర్నెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మున్సిపాలిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ అమృత్ స్కీమ్ కింద వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే అర్బన్లో ఉండేటువంటి డ్రైనేజ్ ద్వారా వచ్చేటువంటి వేస్ట్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సైక్లింగ్ చేసేటువంటి విధంగా మరి ప్రజలకు దాని యొక్క దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి విధంగా కూడా చేయడం జరుగుతుంది. దాని నుంచి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసేటువంటి డస్ట్ నుంచి వేస్టేజ్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి దానికి కూడా ప్రభుత్వం నడుంకట్టింది. దానికి అవసరమైన నిధులు కేటాయిస్తూ ఉన్నది. అక్కడక్కడ స్థానిక సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో సంపూర్ణంగా చిత్తశుద్ధి కనపరిచి వాటిని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇదంతా పాటు అంటే ఎవరికైతే ఇప్పటి వరకు విద్యుత్తు లేదు, ఈ స్వచ్ఛ భారత్ సంబంధించి విద్యుత్తు లేదు, దేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ దాదాపు 18,200 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేకపోతే ఆ గ్రామాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడో గుట్టల మీద ఉంటాయి, లేకపోతే ఎక్కడో అడవిలో ఉంటాయి, అక్కడ వరకు విద్యుత్ లైన్లు లేనటువంటి పరిస్థితి ఉంటే హిమాలయాల్లో ఉన్నటువంటి ఆవాసాలకు కూడా విద్యుత్ లేకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవసరమైన దగ్గరికి విద్యుత్ లైన్లు వేయడం జరిగింది, అవసరమైన దగ్గర సోలార్ పవర్ జనరేషన్ యూనిట్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆవాసాలకు విద్యుత్తునిచ్చారు. ఆ రకంగా ఇప్పటికీ 18,000 గ్రామాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆ పూర్తిగా సంపూర్ణంగా విద్యుద్ధీకరణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అది ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో అది పూర్తవుతుంది. సార్, అలాగే మరొక అంశం ఏంటంటే ఆడపిల్లల గురించి సంబంధించి మనం చూసినట్టయితే బేటీ బచావో బేటీ పడావో దానికి సంబంధించి సుకన్య సమృద్ధి అకౌంట్ల గురించి మరి ఆ ఒక అంశంపై లేదా ఆ పథకం గురించి మా విశ్వేశ్వర ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఈ స్కానింగ్ ఆ తర్వాత ఆడపిల్లని పురుడు మహిళ ప్రెగ్నెంట్ అయినటువంటి సందర్భంలో పరీక్షల ద్వారా అబ్బాయా అమ్మాయా అని తెలుసుకొని అమ్మాయిని మరి భ్రూణహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరో కాదు, కొంత పేరెంట్సే ఆ రకమైనటువంటి దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రకృతి ఏదైతే సమతుల్యత ఏదైతే లింగ ఏదైతే స్త్రీ పురుషుల సమతుల్యత ఏదైతే ఉన్నదో అది కొరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా హర్యానాలో అయితే 1,000 మంది పురుషులు ఉంటే 723 మంది మహిళలు, అంటే కొందరు ఆడపిల్లలు దొరకక కొందరు యువకులు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. వాళ్ళ హర్యానాలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మరి కొన్ని ప్రభుత్వాలు అయితే మిగతా రాష్ట్రాల నుంచి మీకు అంటే ఈ పెళ్లిళ్ళ కోసం అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామనేటువంటిది కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రకృతి ఇచ్చినటువంటి సమతుల్యత, ఈ లింగ ఏదైతే డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఆ దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆడపిల్లలను కాపాడండి, అది పురుడు పోసుకున్నటువంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి దశ నుంచి మరి కాపాడుతూ మరి ఆడపిల్లలను చదివించండి అనేటువంటిది, మరి దానికోసం సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవడం జరిగింది. ఆడపిల్ల పుట్టినప్పుడు మరి ఆడపిల్ల రేపు పెళ్లి చేయడము భారమవుతుంది అనేటువంటి భావన వారికి ఉండకుండా మరి ఆడపిల్లను స్వయం సమృద్ధి స్వయంగా నిలదొక్కునేటువంటి స్థితికి అందించేటువంటి విద్య చదువుకోవడం విషయంలో కానీ ఆమె పెళ్లి విషయంలో కానీ పేరెంట్స్ ఆ అమ్మాయి పుట్టిన నుంచి కొన్ని సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు కొంత జమ చేసుకుంటే ఆ అమ్మాయి చదువుకు వచ్చినప్పుడు కానీ ఆ అమ్మాయి పెళ్ళిడి వచ్చినప్పుడు కానీ అమ్మాయి పెళ్లికి అవసరమైనటువంటి డబ్బులు మరి ఆ సేవింగ్స్ ద్వారా మరి దానికి అవసరమైనటువంటి నార్మల్ కంటే ఎక్కువ వడ్డీని ఇచ్చి ఆ పేరెంట్స్కు ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉన్నది. ఆ రకంగా చాలామంది, అంతేకాదు ఇవాళ ఏదైతే డెలివరీస్ ఏవైతే ఉన్నాయో డెలివరీస్ అనేటువంటి మరి బలమైనటువంటి శిశువు కనుక తల్లి జన్మనిస్తే రోగాల బారిన పడకుండా ఆ శిశువు సస్టైన్ కావడానికి అవకాశం ఉంటుంది.
పుట్టిన తొలి దశలో మరణిస్తున్నటువంటి శిశువుల మరణ రేటు మన దేశంలో కొద్ది ఎక్కువ ఉంది. దాన్ని అధిగమించడం కోసం ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6,000 రూపాయలు కేంద్రం నుంచి ఇస్తా ఉన్నారు, దానికి మరో 6,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేసీఆర్ కిట్ అని పెట్టింది. అది నరేంద్ర మోడీ గారి మదిలో మెదిలినటువంటి ఆలోచన. ఆడపిల్లలకు అంటే గర్భిణీగా ఉన్నటువంటి ఆడపడుచులకు మరి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం, ఆ డెలివరీ తర్వాత పుట్టేటువంటి శిశువు కోసం అవసరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచన. దానికి తన వంతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలిపి పూర్తిగా తన పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఆడపడుచుల కోసం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచన. 9 రోజులు సాగినటువంటి మహాపాదయాత్ర ఎంతవరకు విజయవంతమైందని మీరు అనుకుంటున్నారు? దీనికి ముందు కొంత ఈ ఫ్యాక్టరీ కింద రైతులు, ఈ యొక్క జిల్లాలో చెరుకు రైతుల ఉజ్వలమైనటువంటి గతం ఏదైతే ఉన్నదో ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అంటే ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే బోధన్ చక్ర కర్మాగారం ఏదైతే ఉన్నదో ఆసియాలో అతిపెద్దదైనటువంటి చక్ర కర్మాగారం ఒక దశలో. మరి అటువంటి చక్ర కర్మాగారం ప్రైవేటు భాగస్వామ్యం ఇచ్చినప్పుడు ఉద్యమంలో ఏదైతే ప్రతిసారి కూడా ఆ రోజు ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ కావచ్చు మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము అందరం ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ చక్ర కర్మాగారాన్ని ప్రైవేట్ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలా, స్వాధీనం చేసుకొని మరి దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ఆ పార్టీ అధ్యక్షుడి పాత్రలో ఎన్నికలకు ముందు సభల్లో చాలా స్పష్టంగా ఈ జిల్లా రైతాంగానికి కానీ మెదక్ యూనిట్, మరి మెట్పల్లికి సంబంధించినటువంటి మెట్పల్ దగ్గర ఉన్నటువంటి ముత్తంపల్లికి సంబంధించి కానీ ఈ యొక్క విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ చక్కెర కర్మాగారం ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకొని రైతులను మేలైనటువంటి సాగు పద్ధతుల కోసం కానీ సాగు వంగడాలను రైతులకు ఇచ్చి అధిక దిగుబడి వచ్చేటువంటి శిక్షణకు పంపిస్తామని చెప్పి చెప్పడం లేదు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరాల తర్వాత నడిచేటువంటి ఫ్యాక్టరీని ఈ ప్రభుత్వం పూర్తిగా మూసేసడం కాదు, దాన్ని అమ్మేయడానికి రంగం సిద్ధం చేసింది. రైతులేమో మరి ముత్తంపేటకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 72 గ్రామాలకు సంబంధించిన రైతులు, చెరుకు రైతులు ఆర్డీఓకు వినతులు ఇచ్చారు, అదే రకంగా ఈ ఫ్యాక్టరీని తెరవాలి, ఫ్యాక్టరీని నడిపించాలి, మేము చెరుకు పెడతాం, మాకు చెరుకు లాభదాయకమైనటువంటి పంటగా పరిణమించింది అనేటువంటిది చెప్పడం జరిగింది. రస్తా రోకోలు చేసారు, ధర్నాలు చేసారు, వంట మార్పు కార్యక్రమాలు చేసారు, ఆ పరిధిలో సకల జిల్లా సమ్మె కూడా నిర్వహించారు. అది రైతుల ఆకాంక్ష, ప్రభుత్వం హామీ. మరి ఇక్కడ బోధనలో కార్మికులు, చక్ర కర్మాగారానికి సంబంధించినటువంటి కార్మికులు రైతుల నుంచి వారు చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు చెరుకు పండించడానికి రైతులు సంసిద్ధతను రాతపూర్వకంగా కార్మికులకు అందజేశారు. అదే రకంగా మెదక్ పరిధిలో ఉన్నటువంటి రైతాంగం కూడా చెరుకు పంట వేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులు సిద్ధంగా లేరు, ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి లేదా, ప్రభుత్వం కంప్లీట్గా యూటర్న్ తీసుకొని రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి. రైతులు మేము చెరుకు పెడతాం ముర్రో అంటుంటే చెరుకు పెట్టడానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పి ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకోవడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రైతులను వంచడమే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకు అంటే పంట మార్పిడి వల్ల లాభదాయకమైతుంది. చెరుకు పంట అనేటువంటిది ఒక తడి తక్కువైనా, నీళ్లు తక్కువైనా తట్టుకొని మనగలుగుతుంది. మరి ఎండ వాతావరణం విభిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రోగం రోజు లేకుండా నిలబడి రైతుకు తన ఈళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతి తగ్గించింది. అంటే ఎందుకు తగ్గించింది, ఏ రకంగా తగ్గించింది అంటే ఇంతకుముందు 15% దిగుమతి సుంకం ఉండేది. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దిగుమతి సుంకాన్ని 40% పెంచింది.
మరొకటి ఏంటంటే ఇథనాల్ అనేటువంటిది పెట్రోల్ పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇంధనం అన్నారు. ఈ మొలా చెరుకు గానగాడిస్తే వచ్చే మొలాసిస్ నుంచి ఆల్కహాల్ వస్తుంది, ఆల్కహాల్ నుంచి ఇథనాల్ వస్తుంది. ఇథనాల్ అనేటువంటి దాన్ని ఇథనాల్ అనేటువంటిది పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనం అన్నారుగా వాడచ్చు. దానివల్ల మోటార్ బైకులు కావచ్చు, కార్లు కావచ్చు నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్రోల్లో 10% కలపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా అది వయబుల్ ఉంది. ఈ రకంగా ఏ రకంగా చూసినా ఇవాళ 3,050 రూపాయలు రైతుకు దొరుకుతున్నది. మరి రేపటి రోజు అది 5,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 3,050 రూపాయలతో కూడా రైతు కొంత నిలదొక్కునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సంసిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి ఆ శాసనసభ సాక్షిగా ఆ రకంగా యూటర్న్ మాట్లాడారు. మరి మేము పాదయాత్ర సందర్భంగానే పత్రికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 11,37,000 మెట్రిక్ టన్నుల చెరుకు దిగుబడి అవుతుంది అనుకుంటే 20,41,000 మెట్రిక్ టన్నుల చెరుకు దిగుబడి అయింది. అంటే చెరుకు ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయింది. అంటే చెరుకు ఉత్పత్తి రెట్టింపు అయింది, రైతులు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఫ్యాక్టరీ మూసేసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. రైతులు ఇది జీర్ణం చేసుకునేటువంటి స్థితిలో లేరు. రైతుల పోరాటం ఏదైతే ఉన్నదో దానికి కొనసాగింపుగానే మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేటువంటి ఉద్దేశంలో లక్ష్యంలో భాగంగానే ఈ జిల్లా రైతాంగం పక్షాననే మేము వాళ్ళ వాళ్ళు చేసినటువంటి ధర్నాలు, రాస్తా రోకోలు, వినతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పాదయాత్ర ద్వారా మరింత ఈ అంశం ఉద్యమ రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇది విజయవంతమైందా అని అంటే నేను ఒకటే విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాను. మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమ లక్ష్యం ఇది విజయవంతం అవడం అనేటువంటిది ఫ్యాక్టరీ అమ్మకము ఆగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యాక్టరీని మళ్ళీ ప్రభుత్వం సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు పరచాల్సినటువంటిది ఉంది. ఫ్యాక్టరీని తెరిపించి రైతులతో చెరుకు కాంటాక్ట్ చేసుకున్నప్పుడు మా లక్ష్యం నెరవేరినట్టు అప్పటి వరకు కూడా మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ రైతుల కోసం, రైతులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం తప్పనిసరిగా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది, మరిన్ని రూపాల్లో ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. సార్, అలాగే మోడీ సర్కారు లేదా ప్రభుత్వం ఎదుర్కొన్న ఒక పెద్ద విమర్శన మన ఈ బ్లాక్ నోట్ రద్దు లేదా బ్లాక్ మనీ విషయంలో. మరి నోట్ రద్దు ఒకవైపు మంచిది అని అంటున్నారు, మరోవైపు చాలా ఆరోపణలకు గురైనటువంటి ఒక కథం ఒక లేదా ఒక మంచి స్కీమ్. మరి ఈ అంశంపై మీరు ఎలా చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది అనేక మందిలో ఉన్నటువంటి సంశయం. వాస్తవంగా ఏంటంటే పొరుగుదేశం పరోక్ష యుద్ధం చేస్తాం. ఒక దిక్కు తీవ్రవాదులు, మరొక దిక్కు మన కరెన్సీని బలహీనం చేయడం కోసం నకిలీ కరెన్సీని మన దేశంలో ఇంజెక్ట్ చేసింది. అదే రకంగా ఏదైతే మరింత నకిలీ కరెన్సీని మన సరిహద్దు దేశాల్లో సన్నద్ధంగా పెట్టుకొని మరి ఈ దేశంలోకి చొప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రకమైనటువంటి స్థితిలో మన దేశ ప్రధానమంత్రి ఈ అంశం విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు నిస్వార్థ రాజకీయ నాయకుడు. ఆయన స్వార్థం ఏదన్నా ఉంటే ఈ దేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం, మరి సామాన్యుడు కూడా కనీసమైనటువంటి అవసరాలు తీర్చి సామాన్యుడిని బలోపేతం చేసేదానికోసం నడుకట్టినటువంటి వ్యక్తి. తనకంటూ వ్యక్తిగత స్వార్థం లేదు. ఆయన ఏదైతే నరేంద్ర మోడీగా గుజరాత్కు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఆయన తల్లి రేకుల కొట్టిరిలో ఉంటారు, ఆయన అన్న ఆటో నడిపిస్తూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి దొరకడం అనేటువంటిది అది మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఆ ప్రధానమంత్రి గారు ఈ దేశానికి సంబంధించి అభివృద్ధిని కాంక్షించే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. నార్మల్ వ్యక్తిగత రాజకీయాలు కానీ, వ్యక్తిగత లాభ రాజకీయ స్వార్థం కానీ ఈ నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో ప్రధానమంత్రికి లేదు. కాకపోతే ఏదైతే కొన్ని ఇబ్బందులు తాత్కాలికంగా ఎదురైతే ఆ ఇబ్బందులు అధిగమిస్తూ ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. దానివల్ల లాంగ్ టర్మ్లో మనకు ప్రయోజనం అవుతుంది. ఖచ్చితంగా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా
దాన్ని ప్రభుత్వం అధిగమిస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి కొంత తమకు తాత్కాలికంగా పెయిన్ అయినా కూడా ఆ ప్రభుత్వానికి మోడీ గారి పట్ల మరింత విశ్వాసంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా విమర్శలు అనేటువంటి ప్రతిపక్షం అనేటువంటిది ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా అంటే వ్యవహరించాల్సిన దగ్గర కొంత రాజకీయం అనేటువంటి ఉద్దేశంతో కూడా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. ప్రజలే దానికి పరిష్కార నిర్ణేతలు. ఆ రకంగా డిమానిటైజేషన్ తర్వాత కానీ జిఎస్టీ అమలు తర్వాత కానీ జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు గుజరాత్ కావచ్చు, మరి అదే రకంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, మరి అదైతే వాళ్ళ ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపురలో గతంలో ఒక ఎమ్మెల్యే కూడా లేనటువంటి రాష్ట్రంలో ఇవాళ 43 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం అధికారంలోకి రావడం, అది కమ్యూనిస్టు కలిసి కొట్టడం బద్దలు కొట్టి రావడం, ఈ రకంగా ఏదైతే ఉందో అనుకూలత లేనటువంటి ప్రాంతాల్లో కూడా మోడీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ పారదర్శకంగా నిబద్ధతలు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కానీ ప్రజల యొక్క సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ రకంగా 22 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా రాబోయేటువంటి కర్ణాటక ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. అదే రకంగా మరి దక్షిణ రాష్ట్రాల్లో కర్ణాటకతో మొదలుకొని అనేక రాష్ట్రాల్లో మరి అధికారంలోకి వచ్చేటువంటి దిశలో అంటే మోదీ పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజల విశ్వాసం ఏదైతే ఉందో తప్పనిసరిగా మోడీని సమర్థిస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలికంగా అది ప్రయోజనాలు. ఎందుకంటే ఏదన్నా ఈ రిఫార్మ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రిఫార్మ్స్ చేసేటప్పుడు కొంత వ్యవస్థను మారుస్తున్నప్పుడు కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడం అనేటువంటి సహజం. వ్యవస్థ మార్పు అనేటువంటిది కొన్ని నిర్ణయాలు అనేటువంటి ఖచ్చితంగా ఈ రేపటి దేశ ప్రగతికి బాటలే. సార్ అలాగే చివరిగా మీరు మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీని ఏదైతే 1984 రెండు స్థానాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని యావత్ దేశంలో 30 సంవత్సరాల తర్వాత 3 దశాబ్దాల తర్వాత సంపూర్ణమైనటువంటి మెజారిటీతో మరి ప్రభుత్వంలో కూర్చోబెట్టినందుకు, మరి అదే రకంగా ఏదైతే ఈ రకమైనటువంటి కృషిలో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రజానీకానికి, మరి అదే రకంగా ఏదైతే నిర్విరామంగా నిస్వార్థంతో నిబద్ధతతో పార్టీ కోసం మరి ఈ సిద్ధాంతం ఆధారంగా మరి దేశ అభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలకు, మరి తమ సహకారాన్ని అందిస్తున్నటువంటి సానుభూతి పరులకు, మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో మరి మనసులో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనసా వాచ కర్మన సమర్థిస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్సుమాంజల్లు మరి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ దేశాల్లో మరి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేటువంటి ఈ క్రతువులో మనం అందరం భాగస్వామ్యం అవుదామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మీ ఆశీర్వాదానికి మేము మనస వాచ కర్మన మీకు ఎప్పటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తాం. ఇంతటితో ఈ ప్రత్యక్ష కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ రోజు మనం తెలుసుకున్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రవర్తకంగా చేస్తుంది, అలాగే ఎలాంటి పథకాలు మన ప్రజల కోసం సమాజంలో ఉంది అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు మన బాయ్ సాబ్ యెండల లక్ష్మి నారాయణ గారు. సార్, మీరు వీలైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు ఈరోజు ప్రత్యేకంగా, బహుశా మాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ వీలైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అలాగే మీకు శుభాకాంక్షలు కూడా మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి తెలియజేస్తున్నాము.
ఇంతటి వాళ్ళ ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లిటిల్ సైనింగ్ ఆఫ్.